ఫిరాయింపులు కొనసాగుతున్నాయి రాష్ట్రంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ లెకి బండా ప్రకాష్ ముదిరాజ్ ఆయన ఇప్పటికే బసవరాజ్ సారయ్య అట్లాగే బండా ప్రకాష్ ముదిరాజ్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి నిన్న తాజాగా రేవంత్ రెడ్డితో బండా ప్రకాష్ మర్యాదపూర్వకంగా కలిశాడు కండువాయితే కప్పుకోలేదు కానీ భవిష్యత్తులో ఒకటి రెండు రోజుల్లోనే కప్పుకునే ఉన్నట్టుగా తెలుస్తుంది ఫిరాయింపులను ప్రోత్సహించలే మేము టీడీపీ బీఎస్పీ శాసనసభ పక్షాలను విలీనం చేసుకున్నాం కేటీఆర్ నిన్న కేటీఆర్ ఒక మాట మాట్లాడాడు రేవంత్ రెడ్డి మగోడైతే రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్ళాలి అంటూ కూడా కేటీఆర్ సవాల్ చేసినటువంటి పరిస్థితి నిన్న జగిత్యాలలో కార్యకర్తల రా ఆయన వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మేము అట్లా చేయలేదు మేము చాలా నీతిగా ఉన్నాము చాలా అసలు ఎవరికి కండవాలే గప్పలేదు రేవంత్ రెడ్డి మాత్రమే ఖండవాళ్ళు కప్పుతున్నాడు మీరు రేవంత్ రెడ్డి మగోడైతే రాజీనామాలు చేయించాలి ఆరుగురితోటి ఖచ్చితంగా రాజీనామాలు చేయించి మరొకసారి ఎన్నికకు పోవాలి అంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి వాస్తవానికి నూనెర్పిన విద్య కదా నీరుజాక్ష అని కేటీఆర్ చేశారు కేసీఆర్ చేశాడు కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి చేస్తుండే లేకుంటే చేసే అవకాశాలు లేవు కానీ ఈయనేమంటున్నాడు రాహుల్ గాంధీ న్యాయ పేరుతో పాంచ న్యాయ పేరుతో డిఫెక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారంతో అసలు మా పార్టీలోకి ఎవరిని తీసుకున్నా ఎమ్మటే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారంటూ కూడా వాళ్ళు దాంట్లో మేనిఫెస్టోలో భాగంగా పెట్టుకున్నారు కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా కేటీఆర్ విరుచుకుపడ్డాడు నిన్ను కానీ సీన్ కట్ చేస్తే జర్ర ఆగితే మరి అప్పుడు ఇప్పుడు నువ్వు మగోడైతే అని అంటున్నావు కదా కేటీఆర్ మరి ఆయన మరి నీ మగతనం అప్పుడు నువ్వు కండవాళ్ళు కప్పినప్పుడు ఏమైంది అప్పుడు నీ మగతనం లేకుండా అంటే నువ్వు మగోడు కాకుండా అప్పుడు అంటే నొప్పి ఎప్పుడు కూడా తన వరకు వస్తే గానీ తెలియదంట పక్కనోడుకున్నప్పుడు అయితే ఒక నొప్పి మనకు వస్తే ఆ నొప్పి మనకు నొప్పిగా తెలుస్తుంది అప్పుడు దాకా తెలియదు ఆ నొప్పి తెలవాలని ఇవాళ రేవంత్ రెడ్డి కూడా కండవాలు కప్పుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆరుగురు వచ్చారు ఇంకా చాలా మంది వస్తారు జర రాగు ఎందుకంటే నువ్వు చెప్తున్నావు కదా మేము కండవాలు కప్పలే టీడీపీ బీఎస్పీ శాసనసభ పక్షాలను విలీనం చేసుకున్నామని నీకు కూడా టీఆర్ఎస్ ఎల్పియా కాంగ్రెస్లోకి విలీనమయ్యారు జెర్ర ఆగితే రెండు మూడు రోజులు లేకపోతే అందరు కండవాలు కప్పుకున్న తర్వాత ఒకటేసారి విలీనం అవుతుంది అప్పుడు నువ్వు చేసిందే రేవంత్ రెడ్డి కూడా ఇవాళ కేసీఆర్ చేసి గుణపాఠం చెప్పాలని ఒక పొలిటికల్ ఎజెండాతోటే ఉంది పెద్ద ఎత్తున వెనకాల పెద్ద వ్యూహం ఉంది ఏం టెన్షన్ తీసుకోకు నువ్వు నీ నువ్వు చేసిందే నీకు చేసి చూపిస్తుండే వాళ్ళు రేవంత్ రెడ్డి కాబట్టి నువ్వు మగవోడు అయితే మరి అది ఒకసారి అంటే నువ్వు గతంలో చేసినప్పుడు ఏమై ఉంటుంది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది నువ్వు ప్రజలకు తెలుగు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి వాస్తవానికి ఇవాళ ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు అంటే టిఆర్ఎస్ పార్టీ గురించి ఇంకా అసలు చర్చించుకోవటం అనవసరంలాగా ఫీల్ అవుతున్నారు ప్రజలందరూ కూడా